కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా, కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా. క్రీస్తునందు ప్రియులైన క్రీస్తు టీవీ వీక్షకులందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, మీరందరూ బాగున్నారు కదా? మీ అందరి క్షేమం కోసం మేము అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు, మీ యోగక్షేమాల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అలాగే మా కొరకు, మా ఈ టీవీ దేవుని రాజ్య సువార్త అను ప్రోగ్రాం కొరకు మీరు కూడా ప్రార్థిస్తున్నారని, అలాగే వాక్య సందేశం కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారని మేము కూడా తలస్తూ ఆశిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడలారా, దేవుని రాజ్య సువార్త అను ఈ కార్యక్రమంలో నేటి దినాంశం ఎవరు చూడని దేవుడు. పరమందున్నటువంటి దేవుడు, తన సింహాసనం మీద ఆశ్రయుడైనటువంటి దేవుణ్ణి ఎవరు చూడలేదు అనేటటువంటి సత్యం మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి యోహాను పత్రిక 4:12 మనం చదువుకుందాం. దయచేసి గమనించండి, బైబిల్ ఉన్నటువంటి వారు తెరిచి మొదటి యోహాను పత్రిక 4:12 చదువుకుందాం. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ప్రియ దేవుని బిడలారా, ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ స్తోత్రాలు నాయన, ఈ లేఖన భాగం తండ్రి నీ బిడలమైన మాకు అందింపచేస్తూ
ఆత్మీయ స్థితిలో మేము నిలిచి ఉండడానికి, బలపడడానికి, నీలో కొనసాగడానికి నా తండ్రి సహాయము చేయమని ఈ టీవీ కార్యక్రమం ద్వారా దేవుని రాజ్య సువార్త అనేకులు వింటుటకు కృప చూపించాం. వింటున్నటువంటి ప్రతి ఆత్మను మీరు బలపరచమని, ఇందుకు సహాయపడిన ప్రోత్సాహపరచిన బిడలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాన్ని దీవించమని యేసు ప్రేమగల నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మానవ మాత్రుడెవడు ఆ తండ్రిని చూడలేదు అనేటటువంటి సాక్ష్యాలు మనకున్నాయి. గమనించండి, యోహాను సువార్త 3:5-37 యోహాను సువార్తలో యేసు ప్రభు వారు తెలియచేస్తున్నారు. 5:37 ప్రభు అంటున్నాడు, ఆ తండ్రిని ఆయన స్వరూపమును మీరెప్పుడు చూచి ఉండలేదు అని. ఆయన స్వరము విన్నామే తప్ప ఆయన చూసి ఉండలేదు. కొన్ని సందర్భాల్లో ఆ స్వరము విని కూడా మేము బ్రతకలేమయ్యా అని తెలియచేసే ఆ దేవుని స్వరము విని కూడా మేము బ్రతకలేము. ద్వితీయోపదేశకాండం 5:25 నుండి మనం గమనిస్తే, ఆ ప్రాంతంలో మోషే ద్వారా దేవుడు మాట్లాడిన తర్వాత, మోషే మీరు కూడా దేవుని స్వరం వింటే మీరు బ్రతుకుతారు, మానవులు బ్రతుకుతారు అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇశ్రాయేలు ప్రజలు, ఆయన స్వరము విని మేము బ్రతకలేమయ్యా. ఆయన స్వరము విని బ్రతకగలిగినటువంటి వారిగా కూడా మేము లేము, మేము చనిపోతామని ఆ ఇశ్రాయేలీలు ప్రజలు అన్నారు. ప్రియ దేవుని బిడలారా, మోషే కూడా దేవుని చూడాలని, ఆయన స్వరూప దర్శనాన్ని చూడాలని ఆశించాడు. దేవా, నీ మహిమను నాకు కనపరచమని తండ్రిని వేడుకున్నాడు. నిర్గమకాండం 3:17-23 ఉన్నటువంటి భాగంలో మనం గమనిస్తే 20వ వచనంలో అంటాడు, నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నన్ను చూసి నువ్వు బ్రతకలేవు, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకడు. అలాగే మోషేకు కూడా తన ముఖ దర్శనాన్ని, దేవుడు తన స్వరూపాన్ని చూడనివ్వలేదు, కానీ తన వెనుక పార్శ్వమును మాత్రమే చూడడానికి అది కూడా తన చేతితో ఆయనను కప్పి ఒక బండచాటున పెట్టి వెనుక తట్టు మాత్రమే, వెనుక పార్శ్వాన్ని, ఆ పాదములను మాత్రమే చూడగలిగినటువంటి భాగ్యాన్ని మోషేకిచ్చాడు. ఏ నరుడు కూడా దేవుని చూచి బ్రతకగలిగినటువంటి శక్తిమంతుడుగా లేడు అని, ఆయన ప్రభావమును, ఆయన తేజస్సును చూచి తట్టుకోగలిగినటువంటి వాడు ఎవడూ లేడని ప్రియ దేవుని బిడలారా, మరి ఇలాంటి భక్తులు మనకు సాక్ష్యమిచ్చారు. గమనించండి, అలాంటి దేవుణ్ణి, గమనించండి ప్రియ దేవుని బిడలారా, అలాంటి దేవుని నూతన నిబంధనలో గమనిస్తే యోహాను సువార్త 14:8-9 భాగం మనం చూస్తే, గమనించు, 14:8-9 సేవకుడు పిలిప్పు, ఆయన శిష్యుడైనటువంటి పిలిప్పు ఒక మాట, ఒక కోరిక కోరతాడు. ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, ప్రభువారితో అంటున్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనబరచయ్యా, మాకంతే చాలు, మాకు అదే గొప్ప భాగ్యం, అదే 10,000 నిన్ను వెంబడిస్తున్నందుకు ఇంత గొప్ప ధన్యతను మించి మాకేదీ లేదు, ఆ తండ్రిని మాకు కనబరచుమని ప్రభువారిని అడిగాడు. ఎవరూ చూడనటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆ తండ్రిని చూడడానికి పిలుపు ఆశపడినప్పుడు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అంటాడు, చూడండి 9వ వచనంలో, పిలుప్పు నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక, తండ్రిని మాకు కనబరచమని ఇంకా ఎలా చెప్తున్నావయ్యా. గమనించండి ప్రియ దేవుని బిడలారా, ఆ దేవుని యొక్క దర్శనం మానవులకు ఎలాగూ అనుగ్రహించబడిందో,
ఎవరు చూడలేనటువంటి ఆ స్వరూపమును, ఎవరు చూచి బ్రతకలేనటువంటి తట్టుకోలేనటువంటి ఆ స్వరూపమును ప్రభువారు ఎలాగూ ఈ లోకానికి ప్రత్యక్షపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తండ్రిని ఈ లోకానికి బయల్పరిచాడు యేసు ప్రభువారు. అంతేకాక ఆ ప్రభువు మన కోసం ఏమయ్యాడో, మన కోసం ఆయన ఏమి చేశాడో 7 అంశాలను మనం గమనించాలి. క్లుప్తంగా మనం ధ్యానించుకుందాం. 7 అంశాలను మనం గమనిద్దాం. మొదటిది, ఆ ప్రభువు ఫిలిప్పీ పత్రిక 2:6-7 వచనాల్లో మనం గమనిస్తే, ఆ దేవాతి దేవుడు ఎవరు చూడనటువంటి తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ప్రత్యక్షపరిచాడు. ఎవరు చూసి తట్టుకోలేనటువంటి ఆ తండ్రిని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి బయల్పరిచాడు. ప్రియ దేవుని బిడలారా, అంతేకాక ఆ తండ్రి ఏకమై ఉన్నటువంటి వారు మన కోసం ఏమయ్యారో, ఏం చేశాడో 7 అంశాలను ఈ సందర్భంలో మనం గమనించుదాం. మొదటిది గమనిస్తే, ఫిలిప్పీ పత్రిక 2:6-7 వచనాల భాగాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడలారా, ఆ దేవాతి దేవుడు ఎవరు చూడని తేజస్సులో నివసిస్తున్నటువంటి దేవుడు మన కోసం తన మహిమను తగ్గించుకున్నాడు. గమనించండి, మన కోసం తన మహిమను తగ్గించుకొని రిక్తుడై, ప్రియ దేవుని బిడలారా, దాసుని స్వరూపమును ధరించుకున్నటువంటి వాడై లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, గమనించండి, మన కోసం ఆయన తన మహిమను, తన తేజస్సును, తన ప్రభావాన్ని తగ్గించుకొని లోకంలోనికి వచ్చాడు. 2వ అంశం మనం గమనిస్తే, మార్కు సువార్త 2:28 వచనం, ఆయన మన కోసం తన మహిమను, తేజస్సును తగ్గించుకొని మానవ రూపము ధరించి ఉన్నాడు. 3వది మనం గమనిస్తే, 2 కొరింథీ పత్రిక 8:9 చూస్తే, ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు. ఏమీ లేనటువంటి వాడిగా సర్వాధికారి అయిన దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సమస్తమును తన ఆధీనములో ఉంచుకున్నటువంటి దేవుడు, సమస్తము నావే అంటున్నటువంటి దేవుడు, వెండి బంగారాలు గనులు కానీ, కొండల మీద ఉన్నటువంటి పశు పక్షాదులు కానీ, సృష్టిలోని ఏదైనా సరే నాదే అంటున్నటువంటి ఆ దేవుడు మన కోసం దరిద్రుడిగా లోకములోనికి వచ్చాడు. ప్రియ దేవుని బిడలారా, ఏమీ లేనటువంటి వాడిగా, రిక్తునిగా, పశువుల పాకలో ఆయన జన్మించినప్పుడు జ్ఞానులు, తూర్పు దేశం నుండి బయలుదేరి వచ్చినటువంటి జ్ఞానులు, ఆయన రాజు గనక రాజుల కుటుంబంలోనే పుడతాడని హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడన్నాడు. కానీ ఆయన మన కోసము దరిద్రుడై పశువుల పాకలో దీనుడిగా పశువుల తొట్టిలో పండుకున్నాడన్న సంగతిని వారు గ్రహించలేకపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆ ప్రభువు మన కోసం ఎలాగూ తనను తాను తగ్గించుకొని ఎలాగూ రిక్తుడయ్యాడో గమనించుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, ఆ దేవాతి దేవుడు మన కొరకు ఎలాగూ భూమి మీదకు వచ్చాడో చూద్దాం. మరి 4వది గమనిస్తే, 2 కొరింథీ పత్రిక 5:21 మనం చూద్దాం. దేవుని ప్రేమ మన పట్ల ఎంత ఉన్నతముగా ఉన్నదో ప్రియ దేవుని పిల్లలారా. ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత లోకాన అవతరించినటువంటి దేవుడు, ఆయన మన కోసం పాపిగా చేయబడ్డాడు. చూడండి, ఎంత పరిశుద్ధుడు, సమీపించరైనటువంటి తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు మన కోసం పాపి అయ్యాడనంటే తను తాను ఎంతగా తగ్గించుకున్నాడు. 5వ అంశం మనం గమనిద్దాం. ప్రియ దేవుని బిడలారా, 1 యోహాను పత్రిక 1:7-9 మనం చూస్తే, ఆయన మన కోసం తన రక్త
రక్తమును కార్చాడు, మన కోసం తన రక్తమును కార్చాడు. చూడండి, ఆయన చిందించిన రక్తము చేత మనకు పాప విమోచన కలిగించాడు దేవుడు. మనకు పాప విమోచన ఎక్కడ ఉందంటే ఆయన పరిశుద్ధ రక్తము చిందించబడటము ద్వారా, ఆ రక్త ప్రోక్షణలో మన పాపములకు పరిహారము కలిగించాడు. ప్రియ దేవుని బిడలారా గమనించండి, ఆ దేవుడు మన కొరకు తనను తాను ఎలాగూ సమర్పించుకున్నాడో మనం ఆలోచన చేస్తే, ఆరవ అంశం మనం చూస్తే, ఆరవ అంశం మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడలారా, యోహాను సువార్త 5:51 యోహాను సువార్త 6:51 ఆయన మన కోసం తన శరీరమును అర్పించాడు, తన శరీరమును అప్పగించాడు. గమనించండి, మనకు జీవమివ్వడానికి, జీవమివ్వడానికి అంతేకాక తన దేవుని రాజ్యములో మనము నిత్య జీవం అనుభవించడానికి, మనము ఆ దేవుని రాజ్యము ప్రవేశించి ఆ దేవుని రాజ్యములో నిత్య జీవమును అనుభవించడానికి, నిత్యత్వమును పొందడానికి ఆయన తన శరీరమును అర్పించాడు, అప్పగించాడు. ప్రియ దేవుని బిడలారా, ఆయన శరీరమును మన కొరకు అర్పించాడు, ఆయన శరీరమును మన కొరకు అప్పగించాడు. ఎందుకు అంటే మనము జీవములో ప్రవేశించాలని, దేవుని రాజ్యములో నిత్య జీవము మనం అనుభవించాలని ఆయన మన కొరకు తన శరీరమును అర్పించాడు. ప్రియ దేవుని బిడలారా గమనించండి, 7వ మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 2:8 ఆయన మన కోసం ప్రాణత్యాగము చేశాడు, మన కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. అంతేకాక ఆ తండ్రి ఆ కుమారుడు ఏకమై మనకు జీవాహారమై ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంత విచిత్రం, ఎంత అద్భుతం మనం గమనిస్తే, ఎవరూ చూడలేని, ఎవరూ సమీపించలేని తేజస్సులో ఉన్నటువంటి ఆ దేవుడు మనలను ప్రేమించి మన కొరకు తనను తాను అప్పగించుకొని, మన కొరకు తనను తాను త్యాగం చేసుకొని ఈ లోకానికి వచ్చి మానవ శరీరాన్ని ధరించి మానవులమైన మన రక్షణ కొరకు ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగమును ప్రియ దేవుని బిడలారా, దేవుని పిల్లలు అన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవాతి దేవుడు నా కొరకు ఇంతగా తనను తాను తగ్గించుకొని, నా జీవము కొరకు, నా రక్షణ కొరకు, నాయన ఆశీర్వాదాన్ని అనుభవించుట కొరకు తాను దరిద్రుడై దీనుడై తన ప్రాణాన్ని నా కొరకు త్యాగం చేసి, తన రక్తాన్ని నా కొరకు చిందించి, ఆ పరిశుద్ధ రక్తములో నాకు పాలు పంపులనిచ్చి, ఆయన పరిశుద్ధ శరీరములో నాకు పాలు పంపులనిచ్చి, దాని ద్వారా కలిగే జీవములోనికి నన్ను నడిపిస్తున్నాడు నా ప్రభు అన్న కనీసపు కృతజ్ఞత, కనీసపు విశ్వాసం ప్రియ దేవుని బిడలారా మనలో ఎంతమంది మీ కలిగి ఉన్నాం గమనించండి. ఆ దేవుడు తన మహిమను తగ్గించుకొని మన కొరకు తనను తాను అప్పగించుకుంట ద్వారా ఇప్పుడు మనము ఆయనను భుజించే వారిగా ఉన్నాం. చూడండి ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప త్యాగం ప్రియ దేవుని పిల్లలారా. ఇంత గొప్ప దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తన గొప్ప మహిమను తగ్గించుకొని మన ఆత్మీయ ఆకలి తీర్చి, మనకు ఆహారమై మనలను బ్రతికిస్తూ ఉండగా, ఆయనను భుజిస్తున్న మనము, ఆయనను తింటున్న మనము ఎలాంటి కృతజ్ఞత కలిగి సేవించాలో, ఎంతగా ఆయనను ప్రేమించాలో, ఎంతగా ఆయనను ఆరాధించాలో, ఈ దినము క్రైస్తవులైనటువంటి వారు ఎలాంటి స్థితిలో ఆ ఆరాధన కలిగి ఉన్నారో, ఆ కృతజ్ఞత కలిగి ఉన్నారో ఆలోచన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని రాజ్య సువార్తను ఈ టీవీ కార్యక్రమము ద్వారా దేవుడు మన కొరకు ఏమయ్యాడో తెలుసుకుంటున్నటువంటి మనం, తెలుసుకున్న మనం ఎంతగా కృతజ్ఞత కలిగి ఉన్నామో ఆలోచన చేద్దాం.
ఎవరైనా ఒక పూట భోజనం పెడితే మన ఆకలి తీరిస్తే వారిని మనం మర్చిపోలేం. మాకు భోజనం పెట్టారు, మాకు ఆకలి తీర్చారని, మా ఇబ్బందుల్లో మామూలను పరామర్శించారని ఆ వ్యక్తిని కానీ అతని కుటుంబాన్ని మర్చిపోలేం. మరి జీవాహారముతో మన ఆత్మీయ ఆకలి తీర్చిన దేవాతి దేవుని కొరకు పట్ల నీ విశ్వాసము ఎలా ఉన్నది, నీ కృతజ్ఞత ఎలా ఉన్నది? ప్రియ దేవుని బిడలారా, పరిశీలన చేసుకుందాం. దేవుడు తన మహిమలో మనలను ప్రవేశపెట్టడానికి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చూడండి ఎంత గొప్ప ప్రేమ మన పట్ల ఆయన చూపిస్తున్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ. మనకన్నా ముందుగా మనకు ఇన్ని భాగ్యాలను కలిగించినటువంటి దేవుడు తనను తాను లోకములో తగ్గించుకొని మనకిట్టి రక్షణ ఆనందాన్ని, ఆ రక్షణలో ఉండేటటువంటి ఆ జీవమును ఆశీర్వాదముగా మనకిచ్చినటువంటి దేవుడు, ఆ దేవుని రాజ్యములో మన కొరకు నివాసమును సిద్ధపరచడానికి వెళుతూ ఉన్నాను, మీ కొరకు నేను ఒక నివాసాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను మరలా వచ్చి మీరు కూడా నాతో ఉండులాగున ఆ దేవుని రాజ్యములో నాతో పాటు పాలు పంపులు పొంది ఆనందించులాగున నేను మిమ్మలను తీసుకువెళతాను. ఇది కేవలం సేవకుల కొరకు చెప్పిన, ఆయన శిష్యుల కొరకు చెప్పినటువంటి మాట కాదు ప్రియ దేవుని బిడలారా. ఈనాడు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులందరి కొరకు చెప్పినటువంటి మాట. ఆ రోజు సేవకులకు లేక ఆ రోజు ఆయన 12 మంది శిష్యులకు ఈ మాట చెప్పాడని కాదు, కానీ ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరి కొరకు ఈ భాగ్యాన్ని కలిగించాడు. మరి ఈనాడు నీ విశ్వాసం యొక్క స్థితి ఎలా ఉన్నది దేవుని పట్ల? దేవుడు నీ కొరకు తనను తాను తగ్గించుకొని ఎవరూ చూడలేనటువంటి ఆ తేజస్సులో నివసించినటువంటి తండ్రి, ఆ తేజస్సులో నివసించినటువంటి ప్రభువు మన కొరకు తన తేజస్సును తగ్గించుకొని ఈ లోకములోనికి వచ్చి తన మహిమను తగ్గించుకొని రిక్తునిగా జన్మించి మన కొరకు ఇంత గొప్ప త్యాగం చేసి మనకు ఈ జీవములో పాలు పంపులు అనుగ్రహించినటువంటి ప్రభువు పట్ల నీకు విశ్వాసము ఎలా ఉన్నది ప్రియ సోదరి సోదరుడా? దేవుని బిడలారా, పరిశీలన చేసుకుందాం. అయ్యో నా ప్రభు నా కొరకు ఇంతగా శ్రమ అనుభవించాడు, నన్ను రక్షించడం కొరకు, నాకు జీవం ఇవ్వడం కొరకు, తన రాజ్య దేవుని రాజ్యములో పాలు పంపులు ఇవ్వడం కొరకు, ఆ దేవుని రాజ్యములో నేను ప్రవేశించుట కొరకు నా తండ్రి నా ప్రభు నా కొరకు ఇన్ని త్యాగాలు చేశాడు. నేను ఆయనకి ఏం చేయగలిగి ఉన్నాను? నేను ఆయనకు ఏం చేయగలిగి ఉన్నాను? ఆ దేవుని రాజ్యము నాకివ్వడానికి, పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి నేను పొందడానికి. పౌలు భక్తుడు అంటాడు రోమపత్రిక 3వ అధ్యాయం 23లో, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను పొందలేకపోతూ ఉన్నారని, దేవుని యొక్క ఆత్మను పొందలేకపోతూ ఉన్నారు. ఆ దేవుని యొక్క ఆత్మను పొందగలిగిన ఆ మహిమలో ప్రవేశించగలిగినటువంటి అవకాశం మన పాప క్షమాపణ మనకు ఇవ్వడానికి. మనం పాపములో ఉన్నామో ఆ పాపములో నుండి మనలను తప్పించి మనలను క్షమించి ఆయన జీవములో మనకు పాలు పంపులు ఇవ్వడానికి తనను తాను అప్పగించుకున్నటువంటి, తనను తాను అర్పించుకున్నటువంటి ప్రభువు పట్ల నీ హృదయం ఎలా ఉంది ప్రియ దేవుని బిడలారా? ఆలోచన చేద్దాం. ఇంతవరకు నీ పాపముల చేత ఆయనను విసిగించుండొచ్చు, ఇంతవరకు నువ్వు పాపము చేసి ఆయన నీకిస్తానన్న ఆ మహిమను పోగొట్టుకుని ఉండొచ్చు, కానీ ఈ దేవుని రాజ్య సువార్త కార్యక్రమం ద్వారా వింటున్నటువంటి బిడలు ఇక నుంచైనా మారు మనసు పొందడానికి సిద్ధపడాలి. ఇది గొప్ప అవకాశం. నువ్వు మారు మనసు పొందడానికి సిద్ధపడితే ఇదే నీకు అనుకూల సమయం, ఇదే నీకు రక్షణ దినం అవుతుంది. దీని వలన నీ విశ్వాసము బలపడటానికి దేవుడు దోహదం చేస్తాడు ప్రియ దేవుని బిడలారా.
అంతేకాక నీవు పోగొట్టుకుంటున్నటువంటి ఆ మహిమను నీకిచ్చి, నువ్వు పోగొట్టుకున్నటువంటి ఆ జీవమును నీకిచ్చి, నువ్వు పోగొట్టుకుంటున్నటువంటి దేవుని రాజ్యములో నీకు ప్రవేశాన్నిచ్చి ఆత్మ సంబంధమైన ఆనందాన్ని నీ కొరకు దేవుడు సిద్ధం చేశాడు. మరి పొందడానికి, ఆ జీవములో ప్రవేశించడానికి నీవు సిద్ధపడుతున్నావా? గమనించండి, దేవుడు మన పట్ల చూపిన ఆ ప్రేమ. ఈరోజు మనం ఎంత నిర్లక్ష్యం చేసి దేవుడిచ్చు మహిమను పొందలేనటువంటి స్థితిలో మనం ఉన్నామో ప్రియ దేవుని బిడలారా. మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. రోమా పత్రికలోనే మనం గమనిస్తే ఆ ప్రభు పౌలు భక్తుని ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట 5:8 అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఈ ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడుతున్నామని. ఆ ప్రభు మన పాపముల కొరకు అప్పగించబడి కొట్టబడి ఎలాగో హింస అనుభవించాడో, తన రక్తాన్ని తన శరీరాన్ని మన కొరకు అప్పగించి ఆ రక్తములో మన పాపములను కడిగి వేసి మనకు పరిశుద్ధత ప్రసాదించి ఆయన శరీరములో మనకు పాలు పంపులిచ్చి మనలను జీవముతో మనల్ని నింపుతూ బలపరుస్తూ ఎంత గొప్ప ఆదరణ మన కొరకు ఆయన చేసి ఉన్నాడో ప్రియ దేవుని బిడలారా, ఆలోచన చేసుకుందాం. ఎవరూ చూడలేనటువంటి దేవుడు, ఎవరూ చూడలేనటువంటి దేవుడు తనను తాను ఎలాగూ గమనించండి. యోహాను సువార్త 5:37 మరొకసారి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట ఇది, ఆయన స్వరము మీరు వినలేదు, ఆయన స్వరూపమును మీరెన్నడూ చూడలేదు. మరి అలాంటి దేవుడు, అలాంటి ప్రభువు ఎంతగా మనలను ప్రేమించి మన కొరకు అప్పగించబడి మనము పోగొట్టుకున్నటువంటి ఆ మహిమను తిరిగి మనకివ్వడానికి సిద్ధపడి ఎన్ని విషయాల్లో ప్రియ దేవుని బిడలారా, మొదటిగా ఆయన తన మహిమను తగ్గించుకున్నాడు, రెండవది ఆయన మన కోసం మానవుడయ్యాడు, మూడవది ఆయన మన కోసం దరిద్రుడయ్యాడు, నాలుగవది ఆయన మన కొరకు పాపి అయ్యాడు, 5వది మన కోసం తన రక్తమును కార్చాడు, 6వది ఆయన మన కోసం తన శరీరమును అర్పించాడు, 7వది ఆయన మన కోసం తన ప్రాణత్యాగము చేశాడు. మన కోసం ఇన్ని చేసిన దేవునికి నీవేమి చేస్తున్నావో ప్రశ్నించుకుని నీకు నీవు ఆయన ఏమి అడగలేదు, నీ హృదయాన్ని మాత్రమే నాకు ఇమ్మని అడుగుతున్నాడు. దానినిచ్చి పాపక్షమాపణ పొంది దేవుని బిడగా దేవుని రాజ్యంలో ప్రవేశించగలిగిన అర్హతను సంపాదించుకొని ఆనందించగలిగితే ప్రియ దేవుని బిడలారా, నీ ఆత్మకు శాంతి సమాధానము లభిస్తుంది. ఇందుకొరకు నీవు సిద్ధపడితే మేము నీకోసం ప్రార్థన చేస్తాం. మరి ఈ కార్యక్రమమును మీకు అందించినటువంటి వారు దారివేముల విజయ్ కుమార్ మేరమ్మ గారి కుటుంబం. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల దేవ స్తోత్రం. దయగల దేవ, దేవుని రాజ్య సువార్త ద్వారా మీరు వినిపిస్తున్న ఈ సాక్ష్యములను బట్టి వందనాలు. ఎవరు చూడలేని తేజస్సులో నివసిస్తున్నటువంటి నీవు మా కొరకు తండ్రి లోకములో ఎలాగూ అవతరించి ఎటువంటి కార్యముల ద్వారా ఆ దేవుని రాజ్యమును మాకు అనుగ్రహించడానికి మీరు సిద్ధపడ్డారో ఈ కార్యక్రమం ద్వారా విన్నాం. విన్నటువంటి మా బిడలు తండ్రి రక్షణ పొందడానికి ఆ దేవుని రాజ్యమును ప్రవేశించడానికి సిద్ధపడినట్లు సహాయం చేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి ప్రియ బిడల కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, తోడుగా ఉండి కాపాడమని యేసయ్య ప్రేమ గల పరిశుద్ధనామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధుడు మీకు తోడయ్యండి. ఆత్మీయ ఆశీర్వాదాలు సమృద్ధి దయచేయుగాక. ఆమేన్. అడ్రస్: రెవరెండ్ రాజ్పూడి శాంసన్ గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9492316592, 9492313
6592. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ.